ఈరోజు ఈ వాతావరణం నాకు ఎప్పుడో 28 సంవత్సరాల క్రిందట ఈ కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను ఈ బాధ్యతలో ఇచ్చినటువంటి నాకు గురువు ప్రాణ సమ్మానాలు పెద్దలు నందమూరి హరికృష్ణ గారు గుర్తొచ్చారు ఎందుకంటే ఒక రోజు నన్ను పిలిచి ఒక కాగితం ఇచ్చాడు ఆయన కవర్లో పెట్టి ఏంటన్నా అన్న అంటే చూసుకోవా అన్నాడు తీసి చూస్తే కృష్ణా జిల్లాకి తెలుగు యువత అధ్యక్షుడిగా నన్ను నియమిస్తూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు ఒక నియమక లెటర్ ఇచ్చాడు ఆయన నేను అది చూసి భయపడ్డా ఇది కొంచెం పెద్ద పదవిలాగా ఉంది జిల్లాలో అన్ని మీటింగులకు వెళ్ళాలి మైక్ పెట్టుకుని స్పీచ్లు చెప్పాలి ఇది మనం ఎక్కడ చేయగలమని అన్న నా వల్ల కాదు నేను చేయలేను అన్న ఏం కాదు నువ్వు చేయగలవు నువ్వు వెళ్ళి బాధ్యతలు తీసుకొని నాకు పార్టీకి పేరు తీసుకురావాలని చెప్పాడు అప్పుడు ఆయన కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వదించనన్న తప్పకుండా చేస్తానని చెప్తే నువ్వు ఒక శాసనసభ్యుడిగా ఒక రాష్ట్ర మంత్రిగా ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని చెప్పి ఆశీర్వదిస్తున్నా అని చెప్పి ఆ రోజు ఆయన నన్ను ఆశీర్వదించాడు హరికృష్ణ గారు నేను ఈయన ఏదో చెబుతున్నాడు లేదునే అనుకున్నా కానీ కాకపోతే ఆయన చాలా బోళ వ్యక్తి మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి ఆయన ఆశీర్వదించినట్టు ఆ రోజు నుంచి నాకు అపజయం లేకుండా నేను వెనక్కి తిరిగి చూసుకోకుండా నాకు ఆ పదవి ద్వారా ఆయన చేతుల మీదకి వచ్చినటువంటి పదవి ద్వారా ఈ రోజు దాకా కూడా కొనసాగుతున్నా అదే విధంగా ఖాళీ జిల్లా తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుడయ్యాడు ఈ పార్టీని నడిపేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కల్మషం లేనటువంటి మనసు బలహీన వర్గాలని బడుగు వర్గాలని పేద వర్గాలని పైకి తీసుకురావాలని చెప్పి ప్రతి క్షణము తప్పించేటువంటి వ్యక్తి ఇచ్చినటువంటి ప్రతి పదవి ద్వారా ఆ పదవికి వన్నె తీసుకురావాలి పార్టీకి ఆ వర్గాలు అండగా ఉండాలి ఆ పదవి ద్వారా వాళ్ళు కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలని కోరుకునేటువంటి వ్యక్తి మా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కూడా చిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చి చాలా చిన్న వయసులో రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా ఒక పార్టీ కొనసాగటం అంటే అది చాలా అదృష్టం కలిగి ఉండాలి ఎందుకంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు చాలామంది ఉంటారు కాదు పక్కూరు వెళ్తే గుర్తుపట్టరు చాలామందిని పక్కూరు వెళ్తే గుర్తుపట్టే పరిస్థితి ఉండదు కాబట్టి సిద్ధార్థ రెడ్డికి ఈ రాష్ట్రవ్యాప్తంగా యువతలో అత్యంత ప్రజాభిమానం క్రేజ్ ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు చాలా ఉన్నాయి రాజకీయ పార్టీలో యువతని ప్రాతినిధ్యం వహిస్తూ చాలామంది పనిచేస్తున్నారు ఈ రాష్ట్రంలోనే ఏ పార్టీకి అంత యువతలో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి లేడు అటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండటం అతను కోడమూరు నియోజకవర్గంలో నేను చాలామందిని అడుగుతూ ఉంటా సిద్ధార్థ రెడ్డి ఎవరి పేరు చెప్తే వాళ్ళకే మేము బలపరుస్తామని చెప్పి చెబుతారు
मरी राज्य पट प्रजा सेव पट अंत अंकित भाव उ व्यक्ति अद्यक्ष खाली अदृष्ट आये अड़जाड़ों पार्टी की उपयोगपेट नीक उपयोगपेट पदवी विनियोगी कोरतू राष्ट्र जगन्मोहन रेडी गारी परिपालन गच्छा आर्थिक इबंधना पेद प्रजा पिल बी वाल मंच चवाली वाली रेप राबे रोज भविष्य तरा मंजी उद्योग व्यापार चुस्काले वाली मंजी स्टाडर्ड उजी स्कूल विद्य नीचे इंग्लिश मीडिया की मारप्ल चर्पल स्कूल आधुनीकरण से अनेक रका अनेक वेल कोूपयू खर्चपे वाला विद्यावंत अदे विधा संक्षेम कार्यक्रम द्वारा पेदल के अनेक मंदी की अनेक रूपा डबूल कार्यक्रम तस्कोचार निना मोना चूस विशाखपट में बिजनेस समिट पी दादापू राष्ट्र देश का प्रपंच व्यापार दिग्गज पीलि राष्ट्रीय पटी फैक्टर ने निर्मी प्रभुत्मी ये रकल सदना युवट की नैन सिद्ध उन्ना फोन कालते समस्या परकान मिगलन राष्ट्रकना रायती लिखी वाली पीलि मीटिंग बैठी 13 लक्षल कोूपयल की मरी अग्रिमेंट राबो युवत की उद्योग कल उपाधि कल उद्देश्य तो अट्ठावे व्यक्ति ने प्रतिपक्ष चंद्रबाबुना लोकेश पवन कल्याण एबीएन राधाकृष्ण ईना रामोजीराव टीवी 5 बीवीआर नायडू अनेक रका प्रजा दृष्टि आयन असमर्थुड़ीला परपाल चेतकाल व्यक्ति मुद्र वैसी आये दी चंद्रबाबुन एक्की चूंतना